ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికి మరణాత. ఈ దిన దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనము. దయగలవాడు తనకే మేలు చేసుకొనును, క్రూరుడు తన ప్రాణమునకు బాధ తెచ్చుకొనును. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగి లోకమందు జీవించినటువంటి దినాల్లో అనేక చోట్ల ఆయన బోధలు చేశారు. ఆ బోధలు విన్నవారందరూ కూడా ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడిరి. ఒక మానవుడు ఇంత దయగలిగినటువంటి మాటలు మాట్లాడగలడా అని ఆశ్చర్యపడినట్లుగా లూకా భక్తుడు తన సువార్తలో సాక్ష్యమిస్తూ ఉన్నాడు. నిజమే, మన దేవుడు దయగలిగినవాడు. ఆయన శిలువ చరిత్రనే చూడండి. ప్రభువు అంతటి మిక్కిలి వేదనలో ఆ శ్రమను అనుభవిస్తున్నటువంటి అలాంటి సమయంలో కూడా ప్రభువు మానవులమైనటువంటి మన మీద తనకు కలిగి ఉన్నటువంటి ప్రేమను, కృపను, దయను వ్యక్తపరిచిన విధానము బైబిల్ గ్రంథం మనకు క్షుణ్ణంగా బోధిస్తూ ఉంది. అందుకే దైవజనుడైనటువంటి దావీదు ఆయన గురించి సాక్ష్యమిస్తూ అంటాడు, యెహోవా దయాళుడు, ఆయనను స్తుతించుడి అని పలుమార్లు ఆయన కీర్తన గ్రంథమందు ఈ మాటను వ్రాసినట్లుగా మనము చూడగలము. దేవుని స్నేహితులారా, ఆ దేవుని బిడ్డలమైనటువంటి మనము కూడా మన పనులలో ఆ దయను చూపించాలి, మన మాటల్లో ఆ దయను చూపించాలి, ఎదుటివారితో నడుచుకునే విధానములో ఆ దయను మనము వ్యక్తపరచాలి అన్నదే భక్తుని యొక్క ఆకాంక్ష. కాబట్టే సామెతల గ్రంథము 15వ అధ్యాయము 26వ వచనంలో కూడా ఈ మాటను వ్రాస్తూ అంటాడు, దురాలోచనలు యెహోవాకు హేయములు, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. నిజమే, ఈ దినం మొదలుకొని అటువంటి దయ అనే లక్షణం మనందరము కూడా అందిపుచ్చుకొని దేవుని దృష్టిలో పవిత్రముగా ఎంచబడి దేవుడిచ్చు ఆశీర్వాదములను పొందుకునేటువంటి ధన్యత ప్రభు మీకును నాకును మనలకును దయచేయాలని నేను విశ్వసిస్తూ ఈ వాగ్దాన నెరవేర్పు కొరకు నేను ప్రార్థిస్తూ నా క్లుప్త సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును దీవించి మహిమ పొందునుగాక. ఆమేన్. అందరికీ మరణాత.